విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మనకి జూన్ నెలలో పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు గురువు మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు జూన్ నెలలో ఉంది అసలు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అసలు వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే జూన్ చాలా మంచిగా అంటారు ఓం శ్రీ సింహరాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా మనకి ముఖ్యంగా కొన్ని గ్రహాల యొక్క కలయికనే జరిగింది అంటే సప్తమ స్థానంలో శని అష్టమ స్థానంలో రాహు యొక్క సంచారం నవమ స్థానంలో కుజుడు యొక్క సంచారం దశమంలో గురువు శుక్రుడు రవి బుధుల యొక్క కలయిక జూన్ పదిహేనో తారీఖు తర్వాత మళ్ళీ ఏకాదశ స్థానంలోకి ఇక్కడ బుధుడు యొక్క సంచారం శుకుడు యొక్క సంచారం అనేది ఉంది ద్వితీయంలో కేతు యొక్క సంచారం అయితే వీళ్ళకి సానుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఫైనాన్షియల్ పరంగా ఒక పాజిటివ్ ఉండటం ఒకటి అలానే గణనీయంగా విజయాలు సాధించే అవకాశం ఉంది శక్తి సామర్థ్యాలను రికగ్నైజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే ప్రధానంగా స్థితిగతులు మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీళ్ళకి అంటే వీళ్ళకి ఎందుకు కారణం ఏమిటి అని అంటే ముఖ్యంగా వీళ్ళకి దశమ స్థానంలో గురువు యొక్క సంచారం శుక్రుడు యొక్క సంచారం ఈ శుక్రుడి యొక్క సంచారం తర్వాత వచ్చే గురువు యొక్క సంచారం వల్ల కొంత మంచి ఫలితాలు వస్తాయి అంటే రవిగ్రహం కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంది అంటే వృత్తిపరంగా ప్రయోజనాలు పొందుతారు అంటే వృత్తిపరంగా అనుకూలంగా ఉండటం ఒకటి అలానే అధిక కృషి చేసి ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే అనుకూలంగా ఉంటాయి అంటే ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది ప్రయత్నాలు కూడా బలంగా ఉంటాయి కుటుంబంలో సామరస్యమైన వాతావరణం అనేది బలంగా ఉంటుంది అంటే బలంగా ఉంటే ప్రేమ మరియు ఏదైతే ప్రేమ అంటే భార్యాభర్తల యొక్క ప్రేమ ఉండొచ్చు బట్ ఎవరైతే ప్రేమించుకుంటున్నారో వాళ్ళు పెద్దల ద్వారా ఒప్పించుకొని పెళ్ళిళ్ళు చేసుకునే అవకాశాలు అంటే కుటుంబంలో బంధాలు అనేవి బలపడతాయి అంటే బాండింగ్ అనేది బాగా ఎక్కువగా ఉండటం ఒకటి ఆరోగ్య సమస్యలు కొంత తలెత్తే ఉన్నా అవన్నీ కూడా తగ్గిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే అశ్రద్ధ చేయకుండా ముందుకు వెళ్ళాలి ముఖ్యంగా వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది అంటే దైవధ్యానము ఆధ్యాత్మిక తీర్థయాత్రలు చేయటం పుణ్యక్షేత్రాలకు ఎక్కువ వెళ్ళే అవకాశాలు ఉండటం ఒకటి అలానే కొంత ఆరోగ్యపరంగా కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నా కూడా వాళ్ళకి ఎలాంటి విపరీతమైన ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే అవకాశాలు అనేవి లేవు అంటే ఇక్కడ రాస్యాధిపతి ఎప్పుడైతే దశమ స్థానంలో ఉండటం పదిహేనవ తారీఖు తర్వాత మళ్ళీ ఏకాదశ స్థానంలోకి రావటం వల్ల లాభం కలుగుతుంది వాళ్ళకి అంటే వృత్తిపరంగా గౌరవ మర్యాదలు పొందే అవకాశం ఉంటుంది ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే కుటుంబ బంధాలు బాగా పెరగటం అనుకూలంగా ఉండటం దానితో పాటు వివాహ సమస్యలు కూడా తీరే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే గతంలో ఏదైతే వివాహపరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయో అలాంటివన్నీ కూడా ఈ జూన్ మాసంలో తీరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వివాహానికి సంబంధించి కుదిరే అవకాశం ఉంటుంది భార్యాభర్తల ఇద్దరు కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటే వాళ్ళందరూ కూడా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి దాంతోపాటు విదేశాల యొక్క ప్రయాణాలు కూడా ముండుగా ఉన్నాయి వీళ్ళకి వెళతారు కానీ వెళ్ళిన తర్వాత అక్కడ స్టెబిలిటీకి ఉండలేకపోతారు అలాంటి అంటే ఆర్థిక పరంగా పుంజుకోవడానికి కొంత సమయం పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది దానితో పాటు డబ్బుల యొక్క ఖర్చు కూడా పెరుగుతుంది అంటే ఆర్థిక పరంగా మనం ఏదైతే ఉంటాం ఫైనాన్షియల్ పరంగా ఇంక్రీజ్ అవుతుందో దానితో పాటు ఎక్స్పెండిచర్స్ కూడా బాగా పెరుగుతాయి ఆ ఎక్స్పెండిచర్స్నే కొంత తట్టుకొని ఓవర్కమ్ చేసి నిలబడాలి అంటే డబ్బులు రాగానే ఖర్చు చేయటం కాదు కదా దాన్ని కూడా కొంత పొదుపు పాటించి మితంగా వాడుకోవాలి దానిలో కూడా ఉన్న విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి అలానే సామరస్యంగా వాతావరణం ఉంటుంది నూతన ఏదైనా సరే వ్యాపారం సాగించుకోవచ్చు వ్యాపారాల్లో కూడా మార్పులు ఉంటాయి వీళ్ళకి అంటే ఉన్న వ్యాపారం చేయకుండా వేరే వ్యాపారం చేద్దాం మనకి అనుకూలంగా ఉంటుందని వేరే వ్యాపారాల జోలికి వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి అలానే పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలు నదీ స్థానాలు సముద్ర స్థానాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది అంటే ఉత్తీర్ణత శాతం బాగా పెరగటం ఏకాగ్రత బాగా ఎక్కువగా ఉండటం స్త్రీలకు కూడా మంచి వాతావరణంలో ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటే వీళ్ళందరికీ కూడా ప్రయోజనం కలుగుతుంది ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది అనంటే జూన్ పదిహేనో తారీఖు తర్వాత ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది దానికి కారణం ఏమిటి వీళ్ళకు వచ్చేటప్పటికల్లా పదకొండవ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం పదకొండవ స్థానంలో బుధుడు యొక్క సంచారం వివాహంగాని స్త్రీ పురుషులకి జూన్ పదిహేనో తారీఖులో వివాహంగా జరగటం ఒకటి ఆర్థిక పరంగా లావాదేవీల విషయంలో డబ్బులు చేతికొచ్చే అవకాశం ఉంటుంది విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది వృత్తిపరంగా అనుకూలంగా ఉండటం ఆరోగ్య సమస్యలు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వస్తాయి ఎందుకంటే అష్టమస్థానం రాహు యొక్క సంచారం వల్ల అంటే అన్నీ కూడా వీళ్ళకి ప్రయోజనకరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే అప్రయోజనం ఉండదు ప్రయోజనం కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళకి వృత్తి వ్యాపార రంగాల్లో కూడా విశేషంగా కృషి చేస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ఘనంగా ఉండే గ్రహాలు ఇక్కడ శుక్రుడు బాగుంటాడు జూన్ పదిహేను తర్వాత తర్వాత బుధుడు బాగుంటాడు ఏకాదశ స్థానంలో రవిగ్రహం కూడా అనుకూలంగా ఉంటుంది వీళ్ళకు కూడా రవి బుధుల వల్ల అనుకూలం రవి బుధులు ఇద్దరు కూడా మంచి స్థానంలో కలుస్తున్నారు మిథున రాశిలో అది అసలు జ్యోతిష్ శాస్త్రంలో బుధాదిత్య యోగం చెప్పుకుంటారు అలాంటి మంచి యోగం కలుగుతుంది అంటే వీళ్ళందరికీ కూడా వీళ్ళకి మంచి ప్రయోజనాలు కలిగే అవకాశం ఒకటి ఉంటుంది కొంత ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది అంతా కూడా అనుకూలమైన ప్రయత్నాలు సాగించే అవకాశం ఉంది వివాహాలు కానీ విదేశాలకు వెళ్ళటం కానీ ఆర్థిక పరంగా ప్రయోజనాలు కానీ వ్యాపారాలు కానీ ఉద్యోగాలు అన్నింటిలో కూడా అసలు వీళ్ళకి సక్సెస్ అయ్యే అవకాశం గ్యారంటీ ఉంది ప్రయాణాలు చేసేటప్పుడు మనకు జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాలు వీళ్ళు చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి కుటుంబ పరంగా డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే పిల్లల యొక్క పెళ్ళిళ్ళు చేయటం విద్య అలానే పిల్లల యొక్క చదువులకి డబ్బులు ఖర్చు చేసే సూచనలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి అంటే ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణాలు లేవు వీళ్ళకి అన్నీ కూడా అనుకూలమైన ప్రయత్నాలు వాళ్ళు ప్రయత్నం చేస్తే సబలీకృతం అవుతాయి అంటే అన్నిట్లో కూడా సర్వత్రా విజయం లభించే అవకాశం ఉంటుంది కానీ స్నేహితులతో మటుకు అజాగ్రత్తగా ఉండకూడదు మోసపోకూడదు అంటే డబ్బుని ఇచ్చిపుచ్చుకోవడం అనేది జూన్ నెలలో జరగకూడదు అలానే మనం హాస్పిటల్కి వెళ్తే డాక్టర్కి కానీ లేదా భార్యకు కానీ పిల్లలకు కానీ ఇవ్వటం అనే కాదు ఎవరికన్నా మనం ఇచ్చేటప్పుడు వాడు మంచివాడా కాదా అని ఆలోచన చేసి ఇవ్వాలి డబ్బులు దానివల్ల ఒకడు చెడ్డవాడయ్యాడనుకోండి వీళ్ళు ఇచ్చే వాటిల్లో వీళ్ళు ఆర్థిక పరంగా ప్రయోజనం పొందలేరు అంటే డబ్బులు తిరిగి వచ్చే సూచనలనే ఉండవు కాబట్టి ఎవరికి ఇవ్వాలో ధనాన్ని వాళ్ళకి మాత్రం ఇచ్చి ముందుకు వెళ్ళాలి బంగారు ఆవరణాలు దుస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది గృహ ఉపకరణ వస్తువులు కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి అంటే రైతులకు కూడా అనుకూలంగా ఉంటుంది రాజకీయ నాయకులకు కానీ అలా సినిమా యాక్టర్లకు కూడా ప్రయోజనం కలిగే అవకాశం అంటే ఫైనాన్షియల్ పరంగా అనేది బాగా ఎక్కువగా ఉంది అయితే వీళ్ళు చేయాల్సింది ఏంటంటే క్యాచ్ ట్వంటీ టూ సిచ్యువేషన్ ఒకటి ఉంటుంది ఇంపాసిబుల్ అనే సిచ్యువేషన్ ఉంటుంది దాన్ని మటుకు చేయకూడదు అంటే మనం కాందాన్ని మనం చేయకూడదు మనకు అది అవుతుంటేనే మనం చెయ్యాలి మనం కాలేదు కాబట్టి మనం ఎంతో రిస్క్ చేసుకొని మటుకు చేసుకోకూడదు అంటే రిస్క్ అనేది ఫ్యాక్టరీ అనేది జూనియర్ని వీళ్ళకొద్దు ఏది రిస్క్ చేసుకోవద్దు ప్రశాంతమైన వాతావరణంలో ఉండి ఆరోగ్యాన్ని చూసుకొని వ్యాపారాన్ని చూసుకొని చాలా చక్కగా చాలా చక్కగా ఉండి ముందుకు వెళ్ళటం చాలా ఇంపార్టెంట్ అనుమానాలు ఇలాంటివన్నీ కూడా పెట్టుకోకుండా ప్రశాంతమైన వాతావరణంలో ముందుకెళ్తే మంచి ప్రయోజనాలు జరుగుతాయి వీళ్ళకి తప్పకుండా ఏం భయపడాల్సిన పని లేదు సింహరాశి వాళ్ళందరికీ కూడా మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి వీళ్ళు కొన్ని పరిహారాలు నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటే చక్కగా చాలు గణపతి యొక్క ఆరాధన చేయాలి అంటే గణపతి ఎలాంటి ఆరాధన చేయాలి అంటే శ్వేతార్క గణపతికి ఆరాధన చేయాలి శ్వేతార్క గణపతి ఆరాధన చేసి సంకష్టాల చతుర్థి ఏదైతే వస్తుందో ఆ రోజున చక్కగా గణపతి యొక్క ప్రార్థన చేయాలి అంటే వీళ్ళకి ఏదైతే జీవితంలో విఘ్నాలు కలుగుతుంటే కాలానికి విఘ్నం కలుగుతుంటుంది ఆ విఘ్నం అంతా కూడా తొలగిపోవాలంటే గణపతి యొక్క ఆరాధనలో చాలామంది గణపతి అష్టోత్తరం చదువుతుంటారు అది కాదు గకార అష్టోత్తరం అని చాలా పవర్ఫుల్ గకార అష్టోత్తరంతో పాటు వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురమేదేవా సర్వకార్యేషు సర్వదా అనే మంత్రాన్ని అలానే తత్పురుషా ఇదే తన్నో తన్నోదంతి ప్రచోదయాతనే గాయత్రీ మంత్రాన్ని చదవటం ఒకటి బుధవారం బుధవారం గణపతి యొక్క ఆరాధన చేసి గరికతోటి గకార అష్టోత్తరంతో పూజ చేయాలి జూన్ నెల బుధవారం బుధవారం చేయాలి మనకు ప్రతి నెలలో వచ్చే సంకష్టాల చతుర్థి రోజు వ్రతాన్ని కూడా చేయటం వల్ల కూడా వాళ్ళకి జీవితంలో ఉండే విజ్ఞాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇది ప్రత్యేకంగా వాళ్ళు పాటిస్తే చాలా మంచిది గకార అష్టోత్తరమే గుర్తుపెట్టి దాంతోనే పూజ చేయాలి అంటే ఓం గంగ్ గణపతి అని ఒక దర్భణి గణపతి మీద వేయాలి అది బుధవారం రోజున చేయాలి ప్రతి బుధవారం చేయాలి సంకష్ట చతుర్థి అస్తానక్షత్రం రోజు కూడా చేయటం వల్ల చాలా మంచి ప్రయోజనాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉదయం ప్రాతకాలంలో చేయటం మంచిది ఎప్పుడైనా ప్రాతకాలం చాలా మంచిది సంకష్ట చతుర్థి మటుకు సాయంకాలం చేయాలి అంటే చుక్కలు వచ్చే సమయం పొద్దున పూటంతా ఉపవాసం ఉండి సాయంత్రం పూట ఆ వ్రతాన్ని ఆచరిస్తే చాలా మంచిదమ్మా చాలా మంచి పరిహారం తెలియజేశారండి సింహరాశి వారికి ధన్యవాదాలు మీకు నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి